వేములవాడ పట్టణం మరియు బోయినపల్లి మండల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు యురేకా ఫెస్ట్ 2020 సందర్భంగా విద్యార్థులందరూ సొసైటీ వారు నిర్వహించే 19 పోటీలలో పాల్గొన్నారు. బోయినపల్లి సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన యురేకా ప్రోగ్రాంలో వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలలో విద్యతో పాటు ఇతర రకాలైన కళలు వెలికితీసే అవకాశం ఉందని, నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థి దశ నుండి మంచి నడవడిక కలిగి ఉండి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా కరోనా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాకు కూడా దానిపైన క్లారిటీ లేకుండా అర్థమైందా? అంటే మీకు తెలుసు అని నేను అనుకున్నాను. అంటే మీరు క్వశ్చన్ నేర్చుకోవాలన్నమాట. ఈ రకంగా నేర్చుకుంటే ఏంటంటే, రేపు రోజున ప్రతి దాంట్లో ఎందులో తెలియదు కానీ మనం ఆ క్వశ్చనింగ్ అనేది ఉన్నప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరికితే ఎప్పుడు దొరుకుతుందంటే మనం క్వశ్చనింగ్ చేసాం కాబట్టి ప్రతిదీ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. నాకు తెలియని చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి మీ దగ్గర లెక్చరర్లు కొట్టు టీచర్లు కూడా తెలియని చాలా ఉంటాయి. అదే రకంగా నేర్చుకోవాలన్నమాట. ఆ నేర్చుకునే ఆతృత, ఆ నేర్చుకోవాలన్నటువంటి అది నేర్చుకోండి. ఆ రకంగా వాటిని పులుపులు చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు పాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యురేకా అంటే మీనింగ్ ఏదైనా మనకు తెలియని దాన్ని మనం డిస్కవర్ చేసినప్పుడు, ఇన్నోవేట్ చేసినప్పుడు, ఒక సక్సెస్ఫుల్గా ఒక దాన్ని మనకు కనిపెట్టినప్పుడు మన లోపల కలిగేటటువంటి ఒక భావోద్వేగం, ఒక సక్సెస్ ఫెల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని యురేకా అంటారు. ఓకే, మీ లోపల ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో బయట తీసుకొని మీరు ఆ విధంగా మీ లోపల ఉన్న కళను బయట తీసి ఆ సక్సెస్ పొందినప్పుడు మీ లోపల ఆ కలిగే ఆ ఆనందాన్ని, మీ లోపల ఉన్నటువంటి ఆ ప్రతిభను బయట తీయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.